అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే నా మీద నా క్యాస్ట్ మీద చేస్తున్నటువంటి ఆరోపణలు ఉన్నాయో కొన్ని పత్రికల్లో కానీ కొన్ని మీడియా ఛానల్లో కానీ వచ్చినటువంటి వార్తలు చూసి మా కొండదరకు సంబంధించినటువంటి బంధువులు కానీ అలాగే ఆమల ఇంటి పేరు మీద ఉన్నటువంటి కొండదర క్యాస్ట్ సర్టిఫికెట్ ఉన్నటువంటి వాళ్ళు కానీ అలాగే మా అభిమానులు మా కార్యకర్తలు మా క్యాడర్ అంతా కూడా ఆందోళన చెందడం వల్ల దాని మీద ఒక క్లారిటీ ఇవ్వడం కోసం నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. రెండు అంశాల మీద నేను మాట్లాడదలుచాను. మా సిస్టర్ ఎవరైతే ఉన్నారో వెంకటరామ తులసి, తనకి 2008 స్పెషల్ డిఎస్సి కేఆర్ఆర్ ఐబిడిఏలో తీసినప్పుడు తనకి స్కూల్ అసిస్టెంట్గా జాబ్ రావడం జరిగింది. అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జీవో నెంబర్ 3 ప్రకారం లోకల్ అయితేనే తనకి ఎలిజిబుల్ అవుతారు. మేము లోకల్ కాకపోవడం, మేము మైగ్రేటెడ్ పీపుల్, మేము అవ్వడం ఆ రోజు ఆ పోస్ట్ని నిలుపుదల చేయడం జరిగింది. చాలామంది ఏమంటున్నారంటే ఎస్టీ కాదు కాబట్టి ఆ పోస్ట్ నిలుపుదల చేసేదని అన్నారు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో, ఎవరైతే ప్రెస్ మీట్లు పెడుతున్నారో, మా సిస్టర్ వెంకటరామ తులసి పోస్టు ఎస్టీ కాదు అని చెప్పి ఉద్యోగాన్ని నిలుపుదల చేస్తున్నామన్న ప్రూఫ్ మీడియాలో ఎక్కడైనా చూపించారా, చూపించగలరా అని అడుగుతున్నాను. 2008లో నిజంగా ఎస్టీ కాకపోతే అందుకే పోస్ట్ నిలుపుదల చేస్తే, 2014లో డిజిటల్ సర్టిఫికెట్స్ వచ్చినప్పుడు మా ఫ్యామిలీ మొత్తం కూడా మేము క్యాస్ట్ సర్టిఫికెట్ చేపించుకున్నాము. అదే ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి బుట్టాయిగూడెం మండలంలో మా అక్కకి మళ్ళీ క్యాస్ట్ సర్టిఫికెట్ ఇచ్చారు. ఎస్టీ కాకపోతే క్యాస్ట్ సర్టిఫికెట్ ఎలా ఇష్యూ చేస్తారు? ఎప్పుడో పూర్వకాలంలో ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు ఈ కాలంలో క్యాస్ట్ సర్టిఫికెట్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం అవ్వదు. 2014 నేను క్యాస్ట్ సర్టిఫికెట్ తీసుకునే టైంకి నాకు రాజకీయాలు తెలియదు, నాకు పాలిటిక్స్ అంటే ఏంటో తెలియదు, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా నాకు లేదు. జనవరిలో నేను చేయించుకున్నప్పుడు ఇది ఒక క్లారిటీ. రెండో క్లారిటీ ఏంటి అని అంటే క్యాస్ట్ సర్టిఫికెట్ అనేది కొండదరులకి ఆర్డీఓ ఇవ్వాలి, ఎంఆర్ఓ ఇచ్చారు, అందుకు ఈవిడ సమర్పించినటువంటి క్యాస్ట్ సర్టిఫికెట్ చెల్లదు అని చెప్పి ఇంకొక ఆరోపణ. దానికి కూడా నేను క్లారిటీ ఇస్తున్నాను. కొంతమంది వ్యక్తులు నేను నామినేషన్ వేసిన టైంలో స్క్రూటినీ టైంలో ఇదే పాయింట్ని అప్పుడు ఆర్ఓ గారిని ప్రశ్నించడం జరిగింది. ఆర్డీఓ ఇవ్వాలి కదా, ఎంఆర్ఓ ఇవ్వడం ఏంటి, ఈవిడది చెల్లదు, ఈవిడ నామినేషన్ తిరస్కరించండి అని చెప్పి కూడా చెప్పినప్పుడు అప్పటి ఆర్ఓ గారు వాళ్ళకి లిఖిత పూర్వకంగా కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. అదేంటి అని అంటే అది కూడా నేను ఒకసారి చదువుతాను. జీఓఎంఎస్ నెంబర్ 122 సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 1 సెప్టెంబర్ 1997 ద తహసీల్దార్ సార్ కాంప్లెంట్ అథారిటీస్ టు ఇష్యూ కొండదోర క్యాస్ట్ సర్టిఫికెట్స్ ఇన్ షెడ్యూల్ ఏరియాస్ ఆఫ్ ది స్టేట్. పుట్టాయిగూడెం మండలం షెడ్యూల్ మండలం, దొరమవాడ గ్రామం షెడ్యూల్ పంచాయతీ, షెడ్యూల్ గ్రామం. కాబట్టి నాకు తహసీల్దార్ ఇచ్చిన సర్టిఫికెట్ వ్యాలిడ్ అని చెప్పేసి ఆ రోజు లిఖిత పూర్వకంగా రిటర్నింగ్ ఆఫీసర్ ఇచ్చినటువంటి డాక్యుమెంట్. అలాగే ఆవిడ ఎస్టీ కాదు ఎస్టీ కాదు ఎస్టీ కాదు అని ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు. ఒక సామెత ఉంది, నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరంతా చుట్టొస్తుందని. నిజంగా నా జీవితంలో అది నిజం అనిపిస్తుంది. ఎందుకనంటే ఒక అబద్ధాన్ని నిజం చేయాలనేటువంటి ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని పాల్కొండ కాన్స్టిట్యున్సీలోని టీడీ పారాపురం అనేది మా తాతగారి ఊరు, మా నాన్నగారు పుట్టినటువంటి ఊరు. ఈ వీడియో చూసి ఎవరికి డౌట్ ఉన్నా ఆ ఊరెళ్ళి కనుక్కోవచ్చు. నేను ఒకటైతే క్లియర్గా చెప్తున్నాను, మేము పక్క కొండదొరలు ఎస్టీ. చాలామంది ఒక అబద్ధాన్ని నిజం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, ఏమిటి అని అన్నది భవిష్యత్తులో అందరికీ తెలుస్తుంది. ఖచ్చితంగా ఎవరు చేపిస్తున్నారు అన్నది కూడా భవిష్యత్తులో తెలుస్తుంది. మాది శ్రీకాకుళం జిల్లా పాల్కొండ నియోజకవర్గం టీడీ పారాపురం గ్రామం. మా తాతగారిది మా నాన్నగారిది ఎవరై వెళ్ళినా కూడా ఎంక్వైరీ చేయొచ్చు. అక్కడ కరుడు గట్టిన టీడీపీ నాయకులు కూడా ఉంటారు, వాళ్ళను కూడా మీరు ఎంక్వైరీ చేయొచ్చు. ఇది కేవలం నా మీద చేస్తున్నటువంటి రాజకీయ కుట్రలో భాగంగా నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారు. కేవలం అందరినీ కన్ఫ్యూజ్ చేయడం, కోర్టుకు వేయడం, లేకపోతే ఎంక్వైరీలు చేపించడం. ఆ మీద ఎంక్వైరీ జరుగుతుంది, 5-6 నెలలకి ఎంక్వైరీ జరుగుతుంది.
ఆ రిపోర్ట్ కూడా త్వరలో రానుంది. నేను కూడా దానికోసం వేచి చూస్తున్నాను. దయనుంచి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా నిజం ఎప్పుడు గెలుస్తుంది, న్యాయం ఎప్పుడు గెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.